అసలు ప్రపంచంలో అమ్మాయిలే లేకపోతే ఎంత బాగుంటుందో తెలుసా? అమ్మాయిల దూరం చూస్తేనే కిలోమీటర్ దూరం పారిపోతాడు. కార్తీక్ నేను ఇక్కడ కూర్చోను మాస్టర్. ఎందుకు ఇక్కడ మొత్తం అమ్మాయిలే ఉన్నారు. అమ్మాయిలు కూడా మళ్ళా మనుషులేరా? ఓకే కార్తీక్, ఒక అమ్మాయి నీ దగ్గరకు వస్తే నీ ఫీలింగ్ ఏంటి? నేను మళ్ళీ వస్తా. బై సచ్చిన తీయ తీయమన్నా. ఇంకా దగ్గరకు వచ్చిందంటే ప్యాంట్లోనే. ఏయ్ ఏంటది, ప్యాంట్ తరిచిపోయిందేంటి? నిన్న పడిపోయింది, నువ్వే కదా పడిపోయాడా? ఏంటి మళ్ళీ పడిపోయావా? ఇప్పటి వరకు కాలనీకే తెలుసు, ఇప్పుడు ఊరు మొత్తం తెలిసిపోయింది. ఊరుకోండి, నీకు జన్మకి పెళ్లి కాదురా. అమ్మాయి రూమ్ లో పైన వెయిట్ చేస్తుందండి. రూమ్ లోకి నేను రాను. అది కాదు బాబు, కావాలంటే మీరు రండి అంకుల్, మనం మాట్లాడుకుందాం. ఆగండి, మీ ఫేవరెట్ హీరోయిన్ నేను చెప్తా. రష్మిక కదా? చచి, నాకు హీరోయిన్లు అంటే ఇష్టం లేదు. ఐ హేట్ హీరోయిన్స్. ఏ అమ్మాయిని చూసినా భయపడేవాడిని, కానీ సింధుని చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుందిరా. ఈ జాబ్లు మనకు సెట్ కావు. జాబ్ చేస్తే అక్కడ అమ్మాయిలు ఉంటారనా? నీకు చెప్పాలనిపిస్తుంది. సింధు చెప్పాలి. పెళ్లి నా సావుకి వచ్చింది కదరా. గారు ఉండవంతో జర జాగ్రత్తగా ఉండు. ఎందుకు నాన్న, ఏమైంది? ఏచీ గలీజ్ గాళ్ళు. అన్న సంబంధం క్యాన్సిల్, దీంట్లో కుక్క అది అరుస్తుంది. మున్సిపాలిటీలో కుక్కలు పట్టే వాళ్ళ మొహాలు మీరు ముందా కళ్ళంతలు తీయండి. మేము తీయం.